న్యాయశాస్త్రం బాగా తెలిసి ప్రజల యొక్క మనోభావాలు, వాటి యొక్క రూపురేఖలు, చేష్టలు, మంచి చెడుల యొక్క తారతమ్యం పట్టి చూసి దండనీతిని అమలుపరిచే రాజునకి అంత మేలే జరుగుతుంది అన్నాడు వ్యాసుడు. కాబట్టి దండనీతిని అమలుపరిస్తే ఆ రాజుకి పాపం లేదు, అన్నింటా జయమేనే. అరి ఆరవ పాలుగొనుచు కరుణ కలిగి ప్రజల తండ్రి గతి మధ్యస్థాచరణంబున పాలించుట పరమ పదము చేర్చు విడువు భయ సంశయముల్. కాబట్టి ప్రజల యొక్క ఆదాయంలో నుంచి ఆరవ భాగం పన్నుగా తీసుకుంటూ ప్రజలను కన్న తండ్రిలాగా కరుణా హృదయంతో, పక్షపాతం లేని వర్తనంతో పరిపాలన గనక చేస్తే అది మోక్ష పదవికి చేరుస్తుంది అన్నాడు. కాబట్టి భయాన్ని సందేహాన్ని విడిచిపెట్టు. అంటే రాజులకి ప్రజల యొక్క ఆదాయంలో ఆరవ వంతు తీసుకునే హక్కు ఉంది ఆనాడు ఆ రాజ్యం. అలాగే మహర్షులు కూడా వాళ్ళు చేసినటువంటి తపస్సులో ఆరవ వంతు మహారాజుకు ధారపోస్తారు. ఎందుకని, రాజు బలం పెరగాలి అంటే తపశక్తి కూడా కావాలి. అందుకని ఆనాటి విధానం అది. కాబట్టి ఓ ధర్మరాజా, ఈ చెప్పినటువంటి పద్ధతిలో కాకుండా రాజుని అనేటువంటి అహంకారంతో, కామక్రోధాలతో కూడుకున్నటువంటి మనోవ్యాపారం కలిగి పద్ధతి తప్పి కనుక నడుచుకుంటే ప్రజలు చేసే పాపాలలో నాలుగో వంతు రాజుకు చేరుతుంది అన్నాడు. అంటే ద్వాపర యుగం నాటికి నాలుగో వంతు, అదే రాముడి కాలంలో ఆరవ వంతు అని చెప్తాడు వాళ్ళ యొక్క వధా సమయంలో. కాబట్టి ధర్మరాజా, నెమ్మది నెమ్మదిగానైనా సరే, ఒక్కసారిగా అయినా సరే శత్రువులను మట్టుపెట్టడం రాజు యొక్క విద్యుక్త ధర్మం. దుర్మార్గులైనటువంటి రాజులతో సంధి చేసుకోవటం తప్పు. భూమిని అమ్ముకొని యుద్ధాన్ని తొలగించడం అంటే యుద్ధం చేయకుండా ఉండడం కోసం శత్రువులకు కొంత భూమిని ఇవ్వడం, అదే కదా నెహ్రూ గారు చేసిన పని, దిక్కుమాలిన పని. ఆ చైనా వాడికి కొంత భాగం ఇచ్చేశాడు కదా, దానివల్ల కలసి రాదు కదా. యుద్ధంలో గెలిచిన రాజ్యభారాన్ని వహించగల సామర్థ్యంతో పోల్చగల ధర్మం మరొకటి లేనే లేదని ఇది వ్యాసమహర్షి చెప్పినటువంటి మాట. కాబట్టి ధర్మరాజా, రాజవంశంలో జన్మించినటువంటి నీకు యుద్ధం మానుకోవటం కుదరదు. దుర్యోధనులతో సంధి చేయకపోవడం వల్ల హింసయందు అభిరుచి కలిగిన వాడివి అయ్యాను అనుకోవటం ఆలోచన రాహిత్యం అంతే. హయగ్రీవుడనే పేరుగల రాజు విశాలమైనటువంటి సామ్రాజ్యాన్ని స్వాధీనం చేసుకొని ప్రజలను కాపాడడం, శిక్షించడం, రక్షించడం తెలిసినటువంటి తెలుసుకొని యజ్ఞాలు చేసి యుద్ధము అనేటువంటి అగ్నికి శత్రువుల రక్తం అనేటువంటి నెయ్యితోటి కూడినటువంటి హోమద్రవ్యం అయ్యేటట్టుగా హోమం చేసి శరీర వ్యామోహం వదిలిపెట్టిన వాడై ఉత్తమ లోకాలు పొందాడు. రాజులకు యుద్ధాలు హానికరాలు కానే కావు అంటున్నాడు. చూడండి, ఎన్నో దృష్టాంతాలు చెబుతున్నాడు, ఎన్నో కథలు చెబుతున్నాడు. యుద్ధంలో చంపడం, చనిపోవడం, ప్రజలను పాలించడం, ఉచితమైనటువంటి రీతిలో దండించడం శ్రేష్టమైనటువంటి రాజధర్మాలు అన్నాడు. అందువల్ల హింసను గుర్చినటువంటి అనుమానం విడిచిపెట్టు. విజ్ఞానాన్ని తెలిపే అన్వీక్షకి ధర్మాధర్మాలు తెలిపే త్రయి అంటే వేదాలు, అర్థానర్థాలను తెలిపే వార్త, నయానయాలను తెలిపే దండనీతి అనబడే నాలుగు క్షత్రియోచితమైనటువంటి విద్యలలో పండితులైనటువంటి వాళ్ళ సహాయంతో అన్ని కార్యాలను చక్కగా కనుక నిర్వర్తిస్తే మోక్షం అతి సమీపంలో ఉంటుంది. కాబట్టి విచారం విడిచిపెట్టు అన్నాడు వ్యాసుడు. అన్ని లోకాల వాళ్ల చేత గ్రహించదగినటువంటి మాటలు చెప్పాడు వ్యాసుడు. ఈ విధంగా చెప్పగా వ్యాసుడు
వివేకం కలగకుండా ఉన్న ధర్మరాజును చూసి ఇంకా వివేకం కలగల ఇన్ని మాటలు చెప్పినా కూడా మహాత్ములు చెప్పిన అటువంటి ధర్మరాజును చూసి అర్జునుడికి మనసులోనే కోపం కలిగింది కానీ ముఖం మీద దాన్ని కనబడనిలా అది ఆయన గొప్ప అప్పుడు ఆ ధర్మరాజు తపోధన శ్రేష్ఠుడైనటువంటి వ్యాసుడి యొక్క ముఖం మీద తన యొక్క చూపులు నిలిపి వినయంగా అంటున్నాడు పతులు మృతులైన పొగిలేడు సతుల విలాపములు శోక సంతాపంబు ఉద్ధితముగజేయగ నే వసుమతి ఏలిన కలచు కలకమానునే బుద్ధి మహాత్మా మహర్షి భర్తలందరూ మరణించగా కుమిలిపోయేటటువంటి భార్యల యొక్క రోదనలు నాలో రగులుతూ ఉన్నటువంటి దుఃఖాల వల్ల పైకి ఎగదట్టుతుంటే భూమిని నేను పరిపాలిస్తే అది మనసులోని కలతని పోగొట్టగలుగుతుందా నా బాధ మాన్పుతుందా ధర్మరాజు ఈ విధంగా ప్రశ్నించగానే వ్యాసుడు మాట్లాడుతూ ఉన్నాడు ధర్మరాజా బాధలని పొమ్మని తోసేయడం సుఖాలను రమ్మని తీసుకురావడం మన వశంలో ఉండదు చూసారా వచ్చే బాధలని మనం ఏం చేయలేం వచ్చే సుఖాలని మనం ఆపలేం ఇది మన వశంలో లేదు పూర్వజన్మలో చేసినటువంటి మంచి చెడు పనుల కారణంగా కాలమే సుఖదుఖాలను తగినట్లుగా మనకి ఇస్తుంటుంది ఆ సుఖ దుఃఖాలు కలకాలం నిలిచి ఉండవు మాటి మాటికి వస్తూ పోతూ ఉంటాయి కాలం కలిసి వస్తే ఎంతటి దుర్మార్గుడికైనా సంపదలు వస్తాయి కాలం కలిసి రాకపోతే మంచి శీల సంపదన కలిగిన వాడికి కూడా సంపదలు రావు గాలి వాన ఎండ వెన్నెల మొదలైనవన్నీ కాలం చేత చేయబడేవే ఆలోచన లేక మంత్రాలు కానీ కూర్పులు లేక శిలాకృతులు కానీ మందులు కానీ ఫలించి మేలు చేయటం కాలఘటనమే అన్నాడు కాలం కలిసి వస్తేనే మందు పనిచేస్తుంది మంత్రాలు ఫలిస్తాయి చూడండి.